అట్లా సెట్ బాంబు అందరికీ నమస్కారం ఒక సిల్వర్ జూబ్లీ జరగడం అంటే ఇరవై ఐదు వారాలు జరుగుద్ది ఇరవై ఐదు సంవత్సరాలు ఒక సినిమాకి జరగడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను రాఘవేంద్రరావు గారి పుణ్యమాని మేము ఒక సినిమాకి ఇరవై ఐదు సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇవాళ ఆయన ఆయనకు వచ్చిన చిరు కోపంలోంచి పుట్టిందే ఈ సినిమా ఒక రోజున మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుతుండగా నేను ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను మీరు హీరోలు లేకపోతే సినిమాలు తీయలేరండి అని అన్నాను ఆయన కోపం వచ్చి బెంచ్ మీద ఫట్ అని కొట్టి మీ ప్రొడ్యూసర్లకు దమ్ము లేదు ఎప్పుడు హీరోలు కావాలంటారు మీరు అన్నాడు అంటే అటువంటి కథ తయారు తీసుకురండి మేము ముందుంటాం అని అన్నాం రేపేరా అంటే మరుసటి రోజు వెళ్తే ఒక కథ చెప్పారు నేను కింద వేసి టేబుల్ మించి దొల్లి ఆ టేబుల్ వెళ్ళి ఈ సినిమా తీద్దాం మనం అని అంటే కండిషన్ పెట్టారు ఇది ఒక్క చోట కూడా అమ్మకూడదు మనమే తీయాలి మనమే రిలీజ్ చేయాలి సరేనా సరేనని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరం పార్ట్నర్స్గా చేరి ఈ సినిమాని తీసి ఎక్కడా అమ్మకుండా రిలీజ్ చేసి కాస్ట్ మీద ఎన్ని రెట్లు ప్రాఫిట్ వచ్చిందో మాకే తెలీదు అంత ప్రాఫిట్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను అటువంటి సినిమాని తీసిపెట్టి అదే కాకుండా దాన్ని సిల్వర్ జూబిలీ చేయడమే కాకుండా సిల్వర్ జూబ్లీ చేసిన రోజున చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొస్తే కొన్ని లక్షల మంది విజయవాడలో ఆ ఫంక్షన్ చూస్తుంటే ఒక చిన్న సినిమాకి ఎంత ఆదరణ లభించిందో ఈరోజు నాకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది అటువంటి చిన్న సినిమాలని అప్పటి నుంచి ఆదరించేలాగా చేసిన రాఘవేంద్రరావు గారికి తోటి మిత్రులు అందరూ కలిసి దాన్ని అంత ఇదిగా దాన్ని ఒక వైభవంగా తీసుకెళ్ళినందుకు అప్పటి నుంచి ఇప్పటికి ఇలాగే ఉన్న మన దీప్తి భట్నా గారు కీరవాణి గారు మీ పాటలు ఈనాటికి ఇలాగా నిన్న విన్నట్టుగా ఉంది సార్ అసలు నేను ఇందాక వింటుంటే తన్మయత్వం చెందాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి చంద్రబోస్ అప్పటినుంచి ఇప్పటివరకు రాస్తున్నావా నేనేదో నేనే ఒక వృక్షంలాగా ఇక్కడ ఉండిపోయి ఇలా చేస్తున్నాను అనుకున్నావు నువ్వు కూడా ఉన్నావు కాకపోతే ఆ రోజు ఒక అమాయకమైన ఒక హీరో నువ్వు మాకు ఆ రోజు గుర్తుంది తణుకు లాడ్జులు అటువంటి అమాయకమైన చాలా చిన్న అప్పుడు నాకు ఎంత గుర్తుందంటే నువ్వు అటువంటి వాడు ఇప్పుడు నువ్వు పెరిగి పెద్దవాడవై నీ కొడుకు రోహంతో సినిమా తీయడం అంటే నిజంగా దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ మా ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ కింద మిగిలిపోద్ది ఇదంతను ఆయన ఒక నిమిషం అన్నారు కానీ నేను నాలుగైదు నిమిషాలు మాట్లాడినట్టున్నాను ఆపేస్తాను సార్ నేను ఇందాక జగదీష్ దత్తుగారు ఇద్దరి గురించి చెప్పాను మా డిస్ట్రిబ్యూటర్సు అప్పటి నుంచి ఆయన జగదీష్ గారని ఈ మధ్య ఆయన కొంచెం రిటైర్మెంట్లో ఉండి మా దగ్గరికి రావట్లేదు కానీ ఎక్కువ మంచి స్నేహితుడు లక్ష్మీ ఫిలిమ్స్ అని ఒక మంచి డిస్ట్రిబ్యూటరు ఆ సినిమా ఆ రోజు భుజం మీద వేసుకుని ఆయన రిలీజ్ చేసి పెట్టారు మాకు థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్ మీద మీకు థ్యాంక్స్ చెప్తానని అనుకోలేదు అలాగే నా క్లోజ్ ఫ్రెండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఇంతకాలం మేము ఎన్నో కోట్లు సంపాదించాం కోట్లు పోగొట్టుకున్నాం పార్ట్నర్షిప్స్ చేసాం ఎంతో జర్నీ చేసాం కానీ ఎప్పటికీ ఎవరిని ఎవరో చిన్న మాట అనుకోకుండా సాగిన మా స్నేహం కలకాలం ఇంకా ఎలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు రవడీ వచ్చింది ఒకసారి పైకి తీసుకొచ్చేయండి రవిడే